హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ని ని అన్బాక్స్ చేసి అయితే చూపిస్తున్నాను అదే శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ట్యాగ్ సో స్మార్ట్ ట్యాగ్ అంటే ఏమిటి ఈ అన్బాక్సింగ్ ద్వారా అయితే తెలుసుకుందాం సో దీని ప్రైస్ ఇప్పుడు చూస్తే మనకి ఆన్లైన్లో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అనుకుంటా ఉంది సో ఇక్కడ మీరు చూస్తే స్మార్ట్ ట్యాగ్ అని ఉంది వన్ ప్యాక్ సో వన్ ప్యాక్ యూనిట్ అనమాట మీకు కావాలంటే రెండు ప్యాక్ అంటే రెండు కొనుక్కుంటే ఇంకొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది ఇక్కడ శాంసంగ్ అని చెప్పి రాసింది ఇక్కడ గెలాక్సీ ఇటు చూస్తే కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి అంటే మన దగ్గర ఉన్న పెట్స్కి కి దీన్ని ట్యాగ్ చేయచ్చు అలాగే ఎక్కడికి వెళ్తున్నప్పుడు లగేజ్ ట్యాక్ చేయవచ్చు అలాగే కీస్ తాళాలు ఉంటాయి వాటికి కూడా అయితే ట్యాగ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు అంటే ఏవైతే మనకి మిస్ అయిపోతుంటాయో ప్రతిసారి మనం నెత్తుకుంటుంటాం అలాంటి వాటికి మనం ట్యాగ్ చేస్తే సో అవి ఎక్కడ అనేది ఫైండ్ అయితే చేయొచ్చు అనమాట అది కూడా ఎలా చేయొచ్చు అనేది కూడా మనం చూద్దాం బాక్స్ సీల్ బ్రేక్ చేసి చూద్దాం సో ఇక్కడ ఇచ్చారు సీలు సో ఇంకా మీరు ఈ ట్యాగ్తో మీ దగ్గర ఉన్న ఐఓటీ డివైసెస్ ఏముంటాయో వాటిని కూడా అయితే కంట్రోల్ చేయొచ్చు అంటే టీవీ కావచ్చు లైట్స్ కావచ్చు ఏసీ ఫ్యాన్స్ సో వాటిని కూడా మీరు వన్ క్లిక్తో సో వాటిని కూడా కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి చిన్న కార్డ్ అయితే ఇచ్చారు ఇంకా అంతే చాలా సింపుల్గా మనకి ఇందులో అయితే ఓన్లీ ట్యాగ్ అయితే కనిపిస్తుంది సో అసలు వెయిట్ అయితే ఏమీ లేదు చిన్నది ఇది మీకు చాలా చిన్న సైజ్ అయితే ఉంది మనం కంపేర్ చేయడానికి ఒక టూ రూపీస్ కాయిన్ తీసుకుందాం కాయిన్తో కంపేర్ చేస్తే మీరు చూడొచ్చు ఎంత సైజు ఉందనేది సో చాలా చిన్న సైజే మీకు కనిపిస్తుంది అంటే కాయిన్ కన్నా కొంచెం పెద్ద సైజు సో ఇక్కడైతే శాంసంగ్ బ్రాండింగ్ ఉంది అలాగే ఇక్కడ ట్యాగ్ చేసుకోవడానికి చిన్న ఓల్ అయితే ఇస్తున్నారు సో ఇక్కడ మరో చిన్న ఓల్ అయితే కనిపిస్తుంది ఇది ఓపెన్ సెక్షన్ కూడా బ్యాటరీ వేసుకోవడానికి అది చూద్దాం తర్వాత ఇక్కడ శాంసంగ్ ట్యాగ్ అని చెప్పేసి రాసింది ఇంకంతే ఏం లేదు ఇందుట్లో సో ఈ ఓల్ నేను అనుకోవడం స్పీకర్ అయి ఉంటుంది సో ఓపెన్ చేద్దాం సో ఓపెన్ చేసి కొంచెం మనం బ్యాటరీ అయితే ఇన్సెట్ చేయాలి సో వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే వన్స్ మీరు ఒకసారి బ్యాటరీ పెడితే టూ ఎయిటీ డేస్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఓపెన్ అవుతుందా యా సో ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు సిఆర్ టూ జీరో త్రీ టూ సో ఈ బ్యాటరీని అయితే మనం ఇందులో ఇన్సెట్ చేయాలి వన్స్ మీరు బ్యాటరీ ఇన్సెట్ చేశాక టూ ఎయిటీ డేస్ అంటున్నారు కాబట్టి కనీసం టూ హండ్రెడ్ డేస్ వచ్చినా చాలు ఓకే మరి పెట్టేద్దాం స్పీకర్ ఎక్కడ ఉంది దీనికి ఒక స్పీకర్ అయితే మనకి ఈ లోపలే ఉన్నట్టుంది సో కొంచెం మనకి సౌండ్ అవుట్ వస్తుందనమాట మనం ఏదైనా ఎక్కడైనా మర్చిపోయినప్పుడు సో ఇప్పుడు మనం ఈ స్మార్ట్ ట్యాగ్ మొబైల్ ఫోన్తో ఎలా సెటప్ చేయాలో చూద్దాం ఇక్కడ మనకి శాంసంగ్ స్మార్ట్ ట్యాగ్ అని కనిపిస్తుంది దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే సో ఇది కనెక్ట్ అయితే అయిపోతుంది యా మీరు ఇక్కడ చూడొచ్చు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ట్యాగ్ అని చెప్పేసి చూపిస్తుంది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాడ్ నో క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే వెల్కమ్ టు స్మార్ట్ ట్యాగ్స్ అని చెప్పి చూపిస్తుంది సో స్టార్ట్ ఇప్పుడు ఇక్కడ ఒకసారి కొన్ని శాంసంగ్ అకౌంట్ అడుగుతుంది మీ దగ్గర శాంసంగ్ అకౌంట్ ఉంటే శాంసంగ్ అకౌంట్తో అయితే సైన్ అవ్వాలి లేకపోతే కొత్త ఒక శాంసంగ్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి నా దగ్గర ఉంది ఓకే ఇక్కడ మనకి ఇప్పుడు స్టార్ట్ అని చెప్పి అయితే అడుగుతుంది సో స్టార్ట్ క్లిక్ చేశాను లొకేషన్ అడుగుతుంది మై హోమ్ లేదంటే యాడ్ న్యూ లొకేషన్ మనకు కావాల్సిన లొకేషన్ మనం యాడ్ చేయొచ్చు నేను మై హోమ్ సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత రూమ్ అడుగుతుంది ఏ రూమ్ అని చెప్పేసి నేను లివింగ్ రూమ్ పెడుతున్నాను సో తర్వాత నెక్స్ట్ క్లిక్ చేశాను సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు కనెక్టింగ్ అయితే అవుతుంది ఓకే కనెక్ట్ మనకి ఇక్కడ ప్రెస్ చేయమంటుంది సో ప్రెస్ చేద్దాం సో స్మార్ట్ అకౌంట్లోకి అయితే రిజిస్టర్ అయిపోయింది అనమాట ఇప్పుడు మినిమం ఈ స్మార్ట్ ట్యాగ్కి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు సో నేను స్మార్ట్ ట్యాగ్ అనేసే ఉంచుతున్నాను డన్ క్లిక్ చేసా సో అప్డేట్ అయితే అవుతుంది సో అప్డేట్ అవనిద్దాం సో ఇక్కడ మీకు పర్సంటేజ్ అయితే చూపిస్తుంది అనమాట ఎంత పర్సంటేజ్ అప్డేట్ అవుతుంది సో అయిపోయింది ఇక్కడ మనకి స్మార్ట్ ట్యాగ్ అయితే చూపిస్తుంది స్మార్ట్ ట్యాగ్ కనెక్టింగ్ మళ్ళీ సో కనెక్ట్ అవుతుంది సో ఇంకా సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి హ్యాప్లో ఏ విధంగా మనకి స్మార్ట్ ట్యాగ్ నేర్బై అని చెప్పేసి అయితే చూపిస్తుంది సో ఇక్కడ మనం ఇప్పుడు దీన్ని క్లిక్ చేసాం అనుకోండి సో ఇక్కడ మీకు ఇందులోని ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అంటే దీన్ని అయితే మనం సెటప్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ఎలా సెటప్ చేయాలనేది ఇక్కడైతే చూపిస్తున్నారు సో స్టార్టింగ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ స్టేటస్ కనిపిస్తుంది నేర్బై అంటే పక్కనే ఉంది కాబట్టి సో నేర్బై అని అయితే చూపిస్తుంది లెస్ ఫైండ్ యువర్ ఫోన్ అని ఉంది సో దీన్ని మనం ఆన్ చేసామంటే సో ఫోన్ ఎక్కడైనా మర్చిపోయినప్పుడు సో దీన్ని మనం క్లిక్ చేసి ఫోన్ని మనం ఫైండ్ చేయొచ్చు సో చూశారు కదా సో ఫోన్ మనం ఎక్కడైనా మర్చిపోయినప్పుడు సో డబల్ క్లిక్ చేసి సో ఫోన్ని ఫైండ్ చేయవచ్చు సో ఫోన్ ఎక్కడుందనేది తెలుసుకొని వెళ్ళి మనం ఫోన్ అయితే తీసుకురావచ్చు అలాగే మనం ట్యాగ్ను కూడా అయితే ఫైండ్ చేయవచ్చు అనమాట సో దానికి మీకు ఇక్కడ నేర్ బై పైన స్టేటస్ కనిపిస్తుంది కదా సో యాక్చువల్గా పక్కనే ఉంది కాబట్టి చూపిస్తుంది మనం మ్యాప్స్లోకి వెళ్ళామంటే సో ట్యాగ్ ఎక్కడ ఉందనేది మనకు తెలుస్తుంది ఈ ట్యాగ్ని మనం మన దగ్గర ఉన్న పెట్టు కానీ లేకపోతే బ్యాగ్ కీ చైన్ సో ఏవైతే మీరు ఎప్పుడు మర్చిపోతుంటారు వాలెట్ కూడా సో ఎక్కడైతే మర్చిపోతుంటారు అనుకున్నారో దానికైతే మీరు ఇది ట్యాగ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఆ తర్వాత మీరు ఎప్పుడైనా ఆ వస్తువుని మర్చిపోయినప్పుడు సో ఇలాగ వెళ్తే మీకు ఇక్కడ లొకేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది ఈ విధంగా సో ఎక్కడ ఉందనేది ఇక్కడ లొకేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది ఆ లొకేషన్ దగ్గరికి మీరు వెళ్ళి దాన్ని చూసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు సెర్చ్ నేర్ బై నావిగేట్ అలాగే అని చెప్పి మూడు ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో సెర్చ్ నియర్ లోకి వెళ్ళారంటే సో మీరు ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు ట్యాగ్ దగ్గరికి వచ్చేసరికి మీకు రేంజ్ పెరుగుతూ ఉంటుంది మీరు ట్యాగ్ దూరంగా వెళ్ళే కొద్దీ సో రేంజ్ తగ్గుతూ ఉంటుంది అనమాట సో ఈ విధంగా మీరు ఫైండ్ చేయవచ్చు అలాగే మీకు ఆ ట్యాగ్ని రింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడ రింగ్ చేయవచ్చు అనమాట సో ట్యాగ్ రింగ్ అవుతుంది చూశారు కదా సో ఆ సౌండ్ని బట్టి మీరు ఆ ట్యాగ్ దగ్గర మీరు వెళ్ళవచ్చు అంటే బ్యాగ్గా అవన్నీ లేకపోతే ఏమైనా కీస్ కానీ మనం మర్చిపోతే ఆ ట్యాగ్ హ్యాంగ్ చేసి ఉంచుతాం కాబట్టి సో అక్కడికైతే మీరు వెళ్ళొచ్చు తర్వాత నావిగేషన్ ఉంది సో నావిగేట్ మీరు క్లిక్ చేశారంటే ట్యాగ్ ఎక్కడ ఉందో సో ట్యాగ్ ఉన్న లొకేషన్ అయితే ఇది మీకు చూపిస్తుంది ప్రస్తుతానికి ఇది పక్కనే ఉంది కాబట్టి చూపించట్లేదు మనం మీకు మళ్ళీ అది మీకు తర్వాత అయితే చూపిస్తాను ఇంకా మళ్ళీ ఫైనల్గా ఇక్కడ రింగ్ అయితే ఉంది సో డైరెక్ట్గా మీరు రింగ్ చేయొచ్చు అనమాట సో స్టార్ట్ సో రింగ్ అవుతుంది చూసారు కదా సో మళ్ళీ మీరు వెళ్ళి దాన్ని ఎక్కడుందనేది మీరు తెలుసుకోవచ్చు సో మీకు స్మార్ట్ ట్యాగ్ ఎక్కడ అడ్రస్ తో సహా అయితే చూపిస్తుంది ఇక్కడ వస్తే మీరు యూజ్ బటన్ ఆటోమేషన్స్ అని ఉంది ఇది ఒకసారి మీ దగ్గర ఉన్న ఐఓటీ డివైస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయవచ్చు అనమాట ఇక్కడ మీకు బటన్ ఉందిగా ఈ బటన్ ఒకసారి క్లిక్ చేసి ఆన్ చేయడం లేకపోతే మళ్ళీ క్లిక్ చేసి ఆఫ్ చేయడం అయితే చేయవచ్చు దాన్ని మీరు ఇక్కడైతే సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది సో నా దగ్గర ఒకసారి ప్రస్తుతానికి థింగ్స్ అయితే ఏమి లేవు ఇంకా ఇక్కడ మనకి వాల్యూమ్ ఉంది వాల్యూమ్ వచ్చరికి హైలో అయితే ఉంది లో వాల్యూమ్ హై వాల్యూమ్ రెండు అయితే మీరు పెట్టుకోవచ్చు నేను హై వాల్యూమే పెడుతున్నాను అలాగే మీరు వాల్యూమ్ చూసుకోవచ్చు ఎంత ఉందని సో స్టార్ట్ చేశా ఇక్కడ రింగ్ టోన్స్ ఉన్నాయి సో మీరు ఇందులో రింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట మొత్తం వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ పది రింగ్ టోన్స్ అయితే ఇచ్చారు సో మొత్తం ఇక్కడ మనకి పది రింగ్ టోన్స్ అయితే ఇచ్చారు వీటిలో కావాల్సిన రింగ్ టోన్ మీరు సెట్ చేసుకోవచ్చు సో ఇది సెట్ చేసా అప్లై క్లిక్ చేస్తున్నాను సో అప్లై క్లిక్ చేసిన తర్వాత మీకు అది సెట్ అయిపోతుంది ఇందులో నేను సో ఆ రింగ్ అయితే సెట్ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఫైనల్గా మనకి బ్యాటరీ అయితే చూపిస్తుంది బ్యాటరీ పర్సంటేజ్ అండ్ లెవెల్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అనమాట సో ఇక్కడ మీరు బ్యాటరీ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకొని మరి బ్యాటరీ ఎప్పుడు చేంజ్ చేయాలనేది తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈ ట్యాగ్ని మనం టెస్ట్ చేద్దాం అనమాట సో ట్యాగ్ ఎలా పనిచేస్తుంది అనేది టెస్ట్ చేద్దాం దీనికి మనం ట్యాగ్ని ఏం చేద్దాం అంటే ఇప్పుడు నా దగ్గర ఇయర్పాట్స్ అయితే ఉన్నాయి సో ఇయర్పాడ్స్కి నేను ఇది ట్యాగ్ అయితే చేస్తున్నాను సో ట్యాగ్ చేశాను సో ఇప్పుడు నేను నా మొబైల్ని ఇక్కడ వదిలేశాను సో వదిలేసి పక్కన రూమ్కి వెళ్తున్నాను సో మర్చిపోయాను అనుకుందాం మొబైల్ని సో మర్చిపోయాను సో నా మొబైల్ నేను వేరే గదులైతే మర్చిపోయాను సో ఎక్కడుందో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు నేను ట్యాగ్ని డబల్ క్లిక్ చేస్తున్నా సో రింగ్ వినిపిస్తుంది నాకు వెళ్తాను అలాగా సో ఈ విధంగా మన మొబైల్ ఎక్కడ ఉందనేది మనం ఫైండ్ చేయొచ్చు ఇప్పుడు నేను నా ని ఎక్కడో నేను మిస్ చేసుకున్నాను సో నేను అది ఫైండ్ చేయాలనుకుంటున్నా సో మ్యాప్లోకి వెళ్దాం సో మ్యాప్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి లొకేషన్ చూద్దాం సో మీరు చూడొచ్చు రేంజ్ చాలా తక్కువ ఉంది అంటే నేను ఎక్కడో మిస్ చేశాను సో దాని దగ్గరికి వెళ్దాం అనేది సో ఇక్కడ నుంచి నేను కావాలనుకుంటే రింగ్ కోడ్ ఇవ్వచ్చు సో నాకు వినిపిస్తుంది సో మీకు ఇక్కడ ఎక్కడున్నాయనేది రేంజ్ కూడా అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట సో మీరు చూడొచ్చు ఇంకా రేంజ్ అయితే చూపిస్తుంది నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను ఇంకా దూరం అయితే వెళ్తున్నాను రేంజ్కి ఇక్కడ రింక్ కూడా మీకు కనిపిస్తుందా సో రింక్ కూడా చేద్దాం సో నేను రేంజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇక్కడ రేంజ్కి వెళ్ళే కొద్దీ మీరు ఇక్కడ చూడవచ్చు సో అది మనకి పెరుగుతూ వస్తుంది సో ఎప్పుడైతే అది తగ్గిందంటే మనం రూట్ మారేమని అర్థం రేంజ్లోనే ఉన్నామంట వినిపిస్తుంది ఇప్పుడు సో చూశారు కదా ఈ ట్యాగ్ ఎంత యూస్ఫుల్ అనేది అయితే ఇంకా ఈ ట్యాగ్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే చేయాల్సింది ఇప్పుడు మనకి ఎంట్రీ లెవెల్లోనే ఉంది కాబట్టి సో ప్రస్తుతానికి వచ్చేసరికి సో చక్కగా అయితే పనిచేస్తుంది అనమాట ఇందులోనే మనకు వచ్చేసరికి రానున్న రోజుల్లో వీళ్ళు ఈ సిమ్ సపోర్ట్తో కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది అప్పుడైతే మీకు ఇంకా ఎక్కడున్నా సరే మీరు ఎక్కడ ఏ లొకేషన్లో మర్చిపోయిన ప్రపంచంలో సో ఈజీగా ఫైండ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా రేంజ్ విషయానికి వచ్చేసరికి ఇది బ్లూటూతో వస్తుంది వన్ ట్వంటీ మీటర్స్ వరకు వీళ్ళు రేంజ్ అయితే చెప్తున్నారు అనమాట ఇంకా మనకి సాఫ్ట్వేర్ పరంగానే కొంచెం ఇంప్రూవ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే మనం కొంచెం దగ్గరికి వెళ్ళినా సరే మనకి రేంజ్ అనేది స్ట్రాంగ్ దగ్గర దాకా రావట్లేదు సో అదైతే నేను చూశాను అదొకటి వీళ్ళు ఇంప్రూవ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇంకా అలాగే నావిగేషన్ విషయానికి వచ్చేసరికి మనకి దగ్గరలో ఉన్నప్పుడు నావిగేషన్ అయితే స్పాట్ చేయట్లేదు సో మీరు సేమ్ లొకాలిటీలోనే ఉన్నారని చెప్తుంది సో కనీసం మనకి డాట్స్ లాగా ఇచ్చినా సరే బాగుండేది సో ఏదేమైనప్పటికీ సో ఒక మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అనమాట సో ఏవైతే ఎక్కువగా మనం మర్చిపోయే థింగ్స్ ఉంటాయో వాటికి వచ్చేసరికి వీటిని తగిలించుకుంటే సో చక్కగా అయితే ఫైండ్ అయితే చేయవచ్చు సో ఇది ఫ్రెండ్స్ శాంసంగ్ గెలాక్సీ ట్యాగ్ సో అన్బాక్సింగ్ ఇన్స్టలేషన్ అలాగే టెస్టింగ్ అనమాట సో వీడియో మీకు అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్